డాన్స్ చేయి స్వీటీ, డాన్స్ చేయి. హాయ్ హలో, హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఈ రోజు ఎక్కడికైతే వెళ్తున్నాము, శ్రీశైలం బ్లాగ్ వెళ్తున్నామండి. ఈ బ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజుది, కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఈ మధ్య అసలు పెడదాం, ఎంబడెంబడే పెడదాం అంటే వరలక్ష్మి. సో ఈ రోజు అయితే మా తర్వాత అవన్నీ డాన్స్ ప్రోగ్రామ్ ఉండే వీడియో టూ. సో ఈ రోజు అయితే డాన్స్ నోడు వాడులో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి మేము అయిపోయింది. 2 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అయితే అప్పుడు అనుకోవాలి అయితే బయలుదేరినాము. ఎప్పటి నుంచో అనుకున్నాము శ్రీశైలం వెళ్దామని, కానీ వాళ్ళు నలుగురు అనేది డిసైడ్ అవ్వలేదు. ఈ రోజు వెళ్ళాలి మా అన్నయ్య వస్తుంది, ఎందుకంటే శ్రీశైలం అయినా సరే కానీ రోడ్ లో మా ఆయనకి కొంచెం నడపడానికి రాలేదని మా అన్న అయితే ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఓన్లీ ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మా కార్ తీసుకుని అయితే వెళ్తున్నాము. అయితే బయలుదేరినాము మా ఎమ్మునోడి 2 o'clock ఫుడ్కెళ్ళక అయితే వెళ్ళాము. బయలుదేరి శ్రీశైలం కాబట్టి కొండలు చూడండి. అప్పుడు మా ఆడపడ శ్రీశైలం వచ్చేసరికి 6 hours అయితే పట్టింది మొత్తం. 9 సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుండి దగ్గర శ్రీశైలం వెళ్తే మనకి ఇక్కడ మల్లెల తీర్థండి. మల్లెల తీర్థము వెళ్దామని దగ్గరికి వెళ్ళినాము, కానీ కరోనా టైం మల్లెల తీర్థం. సో మేము ఇక్కడ శ్రీశైలం వెళ్తే మల్లెల తీర్థం పైకి మల్లెల తీర్థం ఇంకా మొత్తం మేము అక్కడ కరోనా టైం అప్పటి వాళ్ళ మల్లెల తీర్థానికి అలా వెళ్ళదంట మళ్ళీ. సో 2 families వెళ్తున్నాము కాబట్టి కారు కొద్దిగా చిన్నది అయిపోయింది, కొద్దిగా ఇరికిరికి అయింది. మొత్తం 9 members వెళ్తున్నాము. ఈ శ్రీశైలం రూట్ లో మా ఆయన ఎప్పుడు నడపలేదు అనేసి మా అన్నయ్యని అయితే తీసుకెళ్తున్నాము. మా అన్నయ్య డ్రైవింగ్ లో చాలా పర్ఫెక్ట్ అండి. సో అన్న, మేము, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఓన్ సిస్టర్ కాదు, మా రిలేటివ్స్ అన్నట్టు, ఇంక వాళ్ళు మేము వెళ్తున్నాం కాబట్టి మొత్తం 9 members చిన్న కారు కాబట్టి కొంచెం టైటే అనిపించింది. పిల్లలు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే డ్యామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గేట్లు అయితే ఏం ఓపెన్ చేయలేదు, కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశానండి. శ్రీశైలం అంటే చాలా దూరము, నాకెందుకో శ్రీశైలం పోతే చాలా లాంగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు వెళ్ళి అక్కడే ఉండి నెక్స్ట్ డే దర్శనం అయితే చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరినామండి. 2 days అయితే పట్టింది, కానీ లాంగ్ జర్నీ చేసినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్, ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. జర్నీ చేసినప్పుడైతే ఫుడ్ అయితే మనం కంపల్సరీ ఇంటికానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే బయట ఫుడ్ మనకు జర్నీ చేసినప్పుడు బయట ఫుడ్ తింటే ఏమవుతుందంటే మనకి పడదు కదా, టేస్ట్ కూడా ఉండదు. ఎంతైనా కానీ మనం చేసుకున్న ఫుడ్ మనం తింటేనే కొంచెము కడుపు నిన్నట్టు ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు ఇంకా మేము శ్రీశైలం వచ్చేసరికి 8 o'clock అయిందండి. 8 అయితే వచ్చి ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడ మా బంధువులు ఉంటారు కాబట్టి రూమ్ మాకు తొందరగా దొరికింది. వాళ్ళే దగ్గరుండి మాకు రూమ్ అయితే ఇప్పించారు. ఇక్కడైతే ఇంకా హోటల్కి అయితే వచ్చేసినాము, ఫుడ్ ఆర్డర్ చేసినాము. దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే కారం అయితే ఎక్కువగా ఉన్నది, పిల్లలు అయితే కొద్ది కొద్దిగానే తినేశారు. మేమైతే కొంచెం కారం అలవాటయ్యే కాబట్టి ఇంకా దమ్ బిర్యానీ అయితే తిన్నాము. కొంచెమేమో వెజిటేబుల్ బిర్యానీ, కొద్దిగేమో దోశ, ఇంకెవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ అయితే వేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడ శ్రీశైలం దగ్గర ఒక ఆమె వాళ్ళ బాబుని వేషం వేసి రెడీ చేస్తుండండి, అదైతే చిన్న క్లిప్ యాడ్ చేసినాము. ఇంకా మార్నింగే రెడీ అయిపోయి మేము ఎన్ని గంటల కంటే 8 o'clockకి స్టార్ట్ అయినామని అండి. అందరము రెడీ అయ్యే వరకు లేట్ అయిపోయింది. ఇంకా మొబైల్స్ అయితే మనము ఎక్కడికి గుడికి వెళ్ళినా కానీ మొబైల్స్ అయితే తీసుకొని వేరు. ఇదే లాస్ట్ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని మొబైల్ అయితే మేము అక్కడనే పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. దర్శనానికి అయితే 4 hours పట్టింది, ఎందుకంటే ఈరోజు అమావాస్య. అమావాస్య రోజు ఇంకా దేవుళ్ళని కడిగి ప్రసాదాలు పూజలు చేసేవరకు కొంచెం లేట్ అయిపోయిందేమో. 4 hours అయితే జర్నీ పట్టింది, జర్నీ కాదు దర్శనం పట్టింది. ఇంకా ఇక్కడ బయటకు అయితే వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొచ్చినాము. ఒక 365 ఒత్తులు అయితే ఇక్కడ వెలిగిద్దామని నేను మా అక్క వెలిగిస్తున్నాము. సో మా అక్కది అయిపోయింది, ఇంకా నేను వెలిగిస్తున్నాను. మొబైల్ తెచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది. విపరీతంగా ఎండ ఆ రోజు అక్కడ,
దీపాలు వెలిగిద్దామంటేనేమే కాళ్ళు బాగా కాలిపోతున్నాయి. సో కూర్చొని వంగి కూర్చొని వంగి దీపాలు అయితే ఇక్కడ వెలిగించినాము. వెలిగించిన తర్వాత అక్కడ టైం వచ్చేసి 1 o'clock అయింది. 1 o'clock ఇంకా కొన్ని ఇక్కడ గేటు దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. దిగి ఇంకా రూమ్కి వచ్చినాము. రూమ్కి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ 4 o'clock అయితే స్టార్ట్ అయినాము. దర్శనం అయితే మంచిగా అనిపించింది. సో కొందరు అమావాస్య రోజు దర్శనం చేసుకోవద్దు అని అంటారు, కానీ మనము ఎక్కువ శాతము అయితే ఇక్కడ శ్రీశైలంలో కాకుండా చెరువుగట్టులో ఎక్కువగా మనము అమావాస్య రోజే దర్శనం చేసుకుంటారు, ఏం కాదు అనేసి మేము ఆ రోజు అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని రూమ్కి అయితే వస్తున్నాము. వెనుకనేమో మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు ఉన్నారు. మేము ముందు ముందు వేస్తున్నాము. మళ్ళీ రిటర్న్లో స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో శిఖరం ఉంటుందంటండి. ఇక్కడ నుంచి మనం శ్రీశైలంలో ఉండే శిఖరాలు, 3 శిఖరాలు ఉంటాయి కదా, ఆ శిఖరాలు నంది మధ్యలో నుంచి చూస్తే కనిపిస్తుందంట. అయితే ఇక్కడికైతే వచ్చాము. వచ్చి ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా పిల్లలతో ఏడ పడుకుంటాము, పడుకోలేదు, మళ్ళీ పడుకుంటే లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడ వచ్చి ఇక్కడ పైకెక్కి మేము నంది పైనుంచి చూస్తే ఇట్లా హ్యాండ్ పెట్టి చూస్తే శిఖరాలు, శ్రీశైలంలో ఉన్న శిఖరాలు 3 శిఖరాలు కనిపిస్తాయంట అనేసి ఇంక ఇక్కడైతే వచ్చినాము. పిల్లలైతే ఏం అలసిపోలేదు, మేమే ఫుల్ టైర్డ్ అయినాము. ఎందుకంటే కార్లో కొంచెము టైట్గా కావడం వల్ల వాళ్ళు మా మీదనే కూర్చున్నారు. కూర్చుంటే నెక్స్ట్ డే ఇంకా కాళ్ళు మొత్తము కొంచెం పెయిన్ అనిపించింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చూసేసి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. శ్రీశైలం కొండలు, పచ్చటి చెట్లు, ఎన్ని కొండలు కింది నుంచి పైకోయి, పైనుంచి కిందికి వచ్చి కింది నుంచి పైకోవడం అంటే చాలా గ్రేటు. ఆ శివయ్య ఇంత కొండల మధ్య వెలిసి ఎంత మహిమ ఉంటే ఇక్కడ వచ్చి వెలిసి ఈ భక్తులను తన దగ్గరికి తెప్పించుకుంటుండో చూడండి. సో ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాము. వాటర్ చూడండి, కొంతమంది శ్రీశైలంలో అమావాస్య రోజు దర్శనం చేసుకోవద్దు అంటుంటారు కదండి, ఆ రోజు అయితే చాలా జనాలు ఉన్నారు. 4 hours టైం పట్టింది మాకైతే. ఈమె మా అక్క చూస్తుంది, చూడండి ఇట్లా చూడాలంట. అయితే నాకు మా అక్క తర్వాత మా అన్నయ్య చూసిండు, మా ఆయన చూస్తుండు, తర్వాత నేను చూస్తున్నా. నాకు కనిపించలేదు అని అంటే ఏం లేదు, కనిపిస్తుంది అక్కడ ఉన్నాయి అంటే సరే అని నేను చూస్తున్నాను. చూస్తే నంది మధ్యలో నుంచి చూసినా కనిపిస్తున్నాయి, సైడ్ నుంచి చూసినా కానీ కనిపిస్తున్నాయి. ఇంకా నేను చూసైతే ఇక్కడ దండం పెట్టుకొని కిందికి దిగిన మా చిన్నోనికి మా పెద్దోడికి కూడా చూపిస్తే చూస్తున్నారు. సో 2 days అయితే శ్రీశైలం దర్శనం అయితే అయిపోయింది. ఇంక షాపింగ్ అంటూ పిల్లలకి ఏం చేయలేదు, కొన్ని కొన్ని చేసినాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో విషయం అండి, శ్రీశైలము కింది నుంచి పై వరకు వెళ్తూ ఉంటే అందరూ ఒక రాయి పైన ఒకటి ఇట్లా పేర్చుతున్నారు. ఎందుకంటే అందరూ ఎందుకు పేరుస్తున్నారని నాకు డౌట్ వచ్చింది. ఈ విధంగా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరుస్తేనంట మనము ఫ్యూచర్లో ఇల్లు కడతామంట. అందుకనేసి నేను కూడా ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా. సో ఇంత దూరం వచ్చినాం కదా, అందరూ పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టకూడదు అనేసి నేను కొన్ని ఇక్కడ ఒకదానిపైన ఒకటి రాళ్ళు అయితే పేర్చినామండి. నేను వేర్చిన, ఇంకా మా పిల్లలు వాళ్ళు కూడా వచ్చేసి ఎందుకు ఈ విధంగా వేరుస్తున్నామంటే, సో ఇట్లనంట నాన్న అంటే మేము వేరుస్తామని వాళ్ళు కూడా అన్ని రాళ్ళు తెచ్చి ఇక్కడ ఒకదానిపైన ఒకటి పేరుస్తున్నారు. సో నేను మా పెద్దోడు మా చిన్నోడు ముగ్గురం అయితే ఇల్లు కట్టాము. ఆ శివుని దయ ఉంటే కనీసం ఒకటన్నా కట్టాలని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ పేరుస్తున్నారు. మొత్తం ఇంకా 3 పేర్చినాము. మా అన్నయ్య వాళ్ళు, మా బావ, మా ఆయన అయితే కార్లో పోయి కూర్చున్నారు. వాళ్ళు మధ్య మధ్యలో ఆపండి అంటే వాళ్ళు ఆపట్లేదు. సో ఇంకా మళ్ళీ కిందికి స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ భూచక్ర గడ్డ అని ఒకటి అమ్ముతున్నారు. అది పెద్ద ఏరులాగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మనకు అందులో షుగర్ వేసి ఇస్తారు. కొంచెము అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, వేడి ఉన్న వాళ్ళకైతే తగ్గుతుందంట. మేం టేస్ట్ చేయలేదు ఎప్పుడు, టేస్ట్ చేద్దామని అంటే ఇంకా కట్ చేసి ఇస్తున్నారు. పీస్ ఒక్క పీస్ వచ్చేసి 60 rupees ఇచ్చారు. మేము 2 pieces అయితే తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. మళ్ళీ దిగుతుంటే చూడండి, ఇక్కడ టైం వచ్చేసైతే 6 అవుతుంది. 6 o'clock బయలుదేరితే మేము హైదరాబాద్ వచ్చే వరకు అయితే 1 o'clock అయిందండి. సో ఎందుకంటే శ్రీశైలం పైనుంచి కిందికి వచ్చే వరకు చాలా భయం వేసింది నాకైతే, ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అనేసి.
బస్సులో ఉంటే భయం ఉండదు, కానీ ఓన్ కార్ తీసుకువెళ్తే నాకైతే చాలా భయం వేసింది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.